హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనదన్నమాట. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయలేదు. మొదటిసారిగా మన ఛానల్లో మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ కాన్సెప్ట్ అనేది రైతులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే దిగుబడి తక్కువగా రావటం వల్ల, ఎక్స్పెన్సెస్ ఎక్కువగా పెరగడం వల్ల, అంటే రైతులు పంటల కోసం ఏవైతే కెమికల్స్ని యూజ్ చేస్తున్నారో ఆ కెమికల్స్ వలన పంట దిగుబడి తగ్గిపోతుంది, భూమి సారం కూడా తగ్గిపోతుంది. అందువలన ఏంటంటే, అలాగే ఆ వాటిని ఎవరైతే యూజ్ చేస్తారో వినియోగదారులు, అటువంటి ఐటమ్స్ని, కూరగాయలని కెమికల్స్ వాడినటువంటి వాటిని సరిగ్గా వాష్ చేయకపోవడం వల్ల, సో అటువంటి వాటిని వాడటం వల్ల క్యాన్సర్, ఇంకా రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. సో వీటిలన్నిటికీ కూడా చెక్ పెట్టేందుకు గాను తమిళనాడులో సుమారుగా ఒక 15 ఇయర్స్ నుంచి ఒక కంపెనీ ఆర్గానిక్గా తయారైనటువంటి ఎరువులు, అంటే వర్మీ కంపోస్ట్ అంటారనమాట. సో వీటిని ఏంటంటే మొక్కలకి వేస్తే దిగుబడి ఎక్కువ రావడమే కాకుండా మనకి ఆర్గానిక్గా మంచి దిగుబడి రావడం జరుగుతుంది, భూమి సారం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆర్గానిక్ వేలోనే ఈ వర్మీ కంపోస్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే పశువుల దగ్గర నుంచి కావచ్చు, ఇంకా వేరే వ్యవసాయంలో వచ్చినటువంటి వ్యర్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా కలిపి ఒక తొట్టెలో వేసిన తర్వాత అందులో కొన్ని వాటర్ మిక్స్ చేసి వానపాముల్ని వేయటం వలన అది మంచి వర్మీ కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది. సో ఈ వర్మీ కంపోస్ట్ని మీకు ఆల్ ఓవర్ ఇండియాకి కంపెనీ వాళ్ళు సప్లై చేయగలరన్నమాట. ఇది బిజినెస్ అయితే కాదు, కేవలం రైతులకు మాత్రమే, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అటువంటి వాళ్ళకు మాత్రమే ఇది సప్లై చేస్తారు. పర్ కేజీ కేవలం, అంటే కేవలం 6 రూపీస్కే మీకు సప్లై చేస్తారు. మినిమం వచ్చేసి ఒక 50 కేజీస్ బస్తా పర్చేస్ చేసుకున్నా కూడా చాలన్నమాట. అలాగే దీంతో పాటు వర్మీ స్క్వాష్ అంటారు, ఇది కూడా మీకు ఎలా తయారవుతుందంటే ఒక చిన్న తొట్టెలో వానపాములు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ తొట్టెలో నుంచి తీసి వేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తే దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా వాటర్లో మిక్స్ అవుతుంది. సో దాన్ని వడగట్టడం వల్ల మనకి వర్మీ స్క్వాష్ అనేది రెడీ అవుతుంది. ఈ వర్మీ స్క్వాష్ దేనికి యూజ్ చేస్తారు అంటే కనుక మొక్కలకి స్ప్రే చేయటం వల్ల, దీనివల్ల బ్యాక్టీరియాలు కావచ్చు, క్రిమి సంహారకాలు కావచ్చు, ఇవన్నీ కూడా చనిపోవడం జరుగుతాయి. ఆర్గానిక్గా మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వర్మీ కంపోస్ట్ కావచ్చు, వర్మీ స్క్వాష్ కావచ్చు, రైతులు తీసుకొని వాళ్ళ యొక్క మొక్కలకి కనుక స్ప్రే చేస్తే కనుక మంచి ఆర్గానిక్గా ఉన్నటువంటి ఐటమ్స్ దిగుబడి అవ్వడం జరుగుతుంది. నో బ్యాక్టీరియా, సో ఇవన్నీ కూడా కేవలం రైతులకు మాత్రమే బెనిఫిట్ ఉంటుంది. సో కంపెనీ పేరు వచ్చేసి ఇమయం వర్మీ కంపోస్ట్ ఫామ్ అనమాట. ఇది వచ్చేసి మీకు వండియూర్ ఆండిపట్టి టీకే తేనే డిస్ట్రిక్ట్ లో ఉందన్నమాట. ఎవరైనా కానీ పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి, డిస్క్రిప్షన్ లో కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్ గా మీరు విజిట్ చేయవచ్చు. కేవలం అంటే కేవలం మినిమం ఒక 50 కేజీస్ బస్తా పర్చేస్ చేసుకున్నా కానీ కంపెనీ వాళ్ళు పంపిస్తారు, ట్రాన్స్పోర్ట్ అనేది అడిషనల్ గా ఉంటుంది అనమాట. సో అలాగే మీకు వర్మీ స్క్వాష్ కాస్ట్ ఎంత అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది కేవలం 1 లీటర్ బాటిల్ వచ్చేసి మీకు 100 రూపీస్ పడుతుంది. ఇక వర్మీ కంపోస్ట్ వచ్చేసి మీకు పర్ కేజీ 6 రూపీస్ పడుతుంది అనమాట. చాలా తక్కువ ధరలోనే మీకు డైరెక్ట్ గా కంపెనీ దగ్గర నుంచి సప్లై అనేది అవుతుంది కాబట్టి మధ్యలో మీడియేటర్స్ కానీ అలాగే హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్గా రైతుకి ఎక్కువ బెనిఫిట్స్ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని కనిపించాలని చెప్పేసి కంపెనీ వాళ్ళు చూస్తున్నారు. స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ప్రొవైడ్ చేస్తారు. సో కంపెనీ వచ్చేసి తమిళనాడులో ఉందన్నమాట. సో రైతులు ఈ సదవకాశాన్ని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క పంట దిగుబడిని పెంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్, సన్నింగ్ ఆఫ్ టుడే.